ప్రజెంట్ ఏజ్ ఇందిరాగాంధీ, సుష్మా స్వరాజ్, బందర్ నాయకే, కిరణ్ బేడీ, కల్పనా చావ్లా, ప్రతిభా పటేల్, మీరా కుమార్, ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ 1917 to 1984. ఓకే, ఇందిరాగాంధీ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ చెరిస్మాటిక్ ఓకే లీడర్ ఆఫ్ మోడర్న్ ఇండియా. మరి ఎవడు చూసినట్లయితే చాలా మంచి పరిపాలకురాలు ఇందిరాగాంధీ అని మనం చెప్పుకోవాలి. మన యొక్క భారతదేశానికి ఉన్న మంచి పరిపాలకురాలు, హూస్ ఐడియాస్ అండ్ యాక్టివిటీస్ టచ్ డిఫరెంట్ స్పీడర్స్ ఆఫ్ ఇండియాస్ పబ్లిక్ లైఫ్ అండ్ పాలిటిక్స్ అండ్ లెఫ్ట్ అండ్ ఇంపార్టెంట్ ఆన్ వరల్డ్ అఫైర్స్. ఆవిడ చాలా బాగా పరిపాలించారు. మరి అనేకమైన కోణాల్లో చేయాల్సినటువంటి అనేకమైన కార్యక్రమాలు ఆవిడ చేశారు. మనుషుల యొక్క జీవితానికి ఏదో ఒక అభివృద్ధి చేయాలని చెప్పి రాజకీయాల్లో కానీ అన్ని విషయాల్లో కూడా ముందున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా చక్కగా ఏం చూసుకోవాలో అవన్నీ కూడా బాగా చూసుకున్నారు. ఎస్పెషల్లీ ద నాన్ అలైన్మెంట్ మూమెంట్. ఓకే, నాన్ అలైన్మెంట్ మూమెంట్లో ఇంకా బాగా పార్టిసిపేట్ చేశారు. షీ వాజ్ వెరీ బ్రేవ్ లేడీ హూ ఫేస్డ్ మెనీ ఛాలెంజెస్. ఓకే, ఆవిడ చాలా ధైర్యవంతురాలు, అనేకమైనటువంటి కష్టాలని చాలా ధైర్యంగా ఎదుర్కొన్నారు డ్యూరింగ్ హర్ టెన్యూర్. తన పరిపాలన సమయంలో షీ వాజ్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ ఓవర్ 15.5 years. ఓకే, సో స్త్రీ అయ్యుండి కూడా ఆవిడ 15.5 సంవత్సరాలు భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారనమాట. సో అది చాలా గొప్ప విషయం. బోర్న్ 19 నవంబర్ 1917 ఎట్ అలహాబాద్ టు పండిట్ జవహర్లాల్ నెహ్రూ అండ్ కమలా నెహ్రూ. ఇందిరా ప్రియదర్శిని వాజ్ ఎడ్యుకేటెడ్. ఓకే, సో ఆవిడ 19 నవంబర్ 1917 అలహాబాద్లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారికి, కమలా నెహ్రూ గారికి సంతానంగా జన్మించారు. ఆవిడ పేరు ఇందిరా ప్రియదర్శిని అనమాట. ఇట్ వాజ్ ఎడ్యుకేటెడ్ ఎట్ విశ్వభారతి యూనివర్సిటీ. విశ్వభారతి యూనివర్సిటీలో చదువుకున్నారు అండ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు అండ్ బికేమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ పొలిటికల్ లైఫ్ ఆల్మోస్ట్ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఓకే, తన యొక్క చిన్న ప్రాయం బాల్యం నుండి కూడా రాజకీయాల్లో చాలా ఆసక్తిగా ఆవిడ పాల్గొంటూ వచ్చారు. ఇందిరాగాంధీ వాజ్ డీప్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ లిటరేచర్. ఆవిడకి సాహిత్యం అంటే చాలా బాగా ఆసక్తి, మ్యూజిక్ సంగీతం అంటే ఇష్టం అండ్ ఫైన్ ఆర్ట్స్. ఓకే, సో ఇవన్నీ కూడా కళలు ఆవిడకి ఇష్టం అనమాట. సో వేరియస్ కల్చరల్ ఇన్స్టిట్యూషన్స్, పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్, ఎడ్యుకేషనిస్ట్, ఓకే ఇంటలెక్చువల్స్ రిసీవ్డ్ హర్ ప్యాట్రనేజ్ అండ్ ఎంకరేజ్మెంట్. చాలామంది చాలా కార్యక్రమాల్లో ఆవిడ ముందున్నారనమాట. ఆవిడకి ఇష్టమైనటువంటివన్నీ కూడా చేశారు. తర్వాత ఇందిరాగాంధీ పాస్డ్ ఇన్ టు హిస్టరీ వెన్ షీ ఫెల్ టు ద అసాసిన్స్ బుల్లెట్స్ ఆన్ 31 అక్టోబర్ 1984 ఎట్ ఆ రెసిడెన్స్. తన యొక్క ఇంటిలోనే ఇందిరాగాంధీ గారు చరిత్రలో మనం చూసినట్లయితే తనను చంపడానికి ఒక వ్యక్తి తుపాకీలో బుల్లెట్లు పెట్టుకొని వచ్చి కాల్చారు. అది 31 అక్టోబర్ 1984. దీస్ అసాసిన్స్ వర్ నన్ అదర్ దాన్ అవర్ ఓన్ సెక్యూరిటీ మెన్. ఓకే, సో అంత బాగా తనతో ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డే ఆవిడకి రక్షణ దళంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆమెను చంపేశారు అనమాట. యాజ్ ఏ మార్క్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద డిపార్టెడ్ లీడర్ హర్ బర్త్డే ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ నేషనల్ ఇంటగ్రేషన్ డే. ఆవిడకు ఉన్నటువంటి గొప్పతనాన్ని బట్టి, ఆవిడ మీద మనకున్నటువంటి గౌరవాన్ని బట్టి ఆవిడ పుట్టినరోజుని మనం నేషనల్ ఇంటగ్రేషన్ డేగా మనం చేసుకుంటూ ఉన్నాం.